ప్రకాశం జిల్లా కందుకూరు పట్టణంలోని శ్రీ స్కందపురి జనార్దన స్వామి ఆలయంలో వాహనశాలకు ఎమ్మెల్యే మానుగుంట మహిదర్ రెడ్డి భూమి పూజ చేశారు. దాత పసుపులేటి రామకృష్ణ సహాయ సహకారంతో సుమారు 8 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న వాహనశాలకు ఆయన భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు తహసీల్దార్ సీతారామయ్య, ఆలయ కమిటీ చైర్మన్ రావుల్ కొల్లు బ్రహ్మానందం, ఈవో బైరాగి చౌదరి, ఆలయ పాలక మండలి సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, ఇలాంటి మంచి కార్యక్రమాలకి దాతల సహకారం మరువలేనిది, ఇప్పటికే దాతలు ముందుకు వచ్చే సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలిపారు. దేవాలయ ప్రాంగణంలో స్వామివారి వాహనాలకి వాహన కొరత చాలా కాలంగా ఇబ్బంది పడుతుంది. దాన్ని అధిగమించాల్సిన అవసరం వచ్చి మన ఈవో గారు మన ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకోకపోతే ఎమ్మెల్యే గారు దీన్ని నిర్మించే దాతలు ఎవరున్నారు రమ్మని ఏం చెప్తుందంటే దానికి మా తండ్రి గారి పేరు ఈ దీన్ని నిర్మించాలనే సంకల్పం చేసి దీన్ని మన ఎమ్మెల్యే గారి చేత భూమి పూజ నిర్వహించాను. దీన్ని పూర్తిగా త్వరలోనే ఒక 2.5 నెల లోపల దీన్ని పూర్తి చేసి దేవస్థానానికి అందించగలను. వారి దేవస్థానంలో వాహనశాల లేని కొరత చాలా రోజుల నుంచి మనం ఈ సమస్యను చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో వాహనశాలను నిర్మించాలని చెప్పి ఒక ఆలోచన ట్రస్ట్ బోర్డు మెంబర్లు అలాగే ఈవో గారు కలిసి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తప్పకుండా ఆ వాహనశాలకు అయ్యే ఖర్చుని, దాని యొక్క నిర్మాణ కార్యక్రమాన్ని సంపూర్ణంగా తాను భరాయిస్తానని చెప్పి మిత్రులు పసుపులేటి రామకృష్ణ గారు ముందుకు రావటం అనేది ఆధ్యాత్మిక చింతన కలిగిన కందుకూరు పట్టణంలో ఒక ఆధ్యాత్మిక శక్తి కలిగిన జనార్దన స్వామి దేవస్థాన ప్రాంగణంలో ఈరోజు స్వామివారి యొక్క వాహనశాలని ఈరోజు కట్టేందుకు భూమి పూజను మనం చేసుకోవటం అనేది చాలా సంతోషించదగిన విషయం. ఇది అందరికీ కూడా ఇది ఒక శుభాన్ని శుభ సూచికని మనకు తెలియజేస్తుందని చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ కందుకూరులో మంచి కార్యక్రమాలకి ఎప్పుడు చేసినా ముఖ్యంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి జనం ఎప్పుడూ కూడా సద్వినియోగపరుచుకునే దానికి సిద్ధంగా ఉండాలనే దానికి మనకి ఇక్కడ నిర్మించిన గోశాల కానీ మనకి గోవుని దానమిచ్చిన మిత్రులు కానివ్వండి, అలాగే ఇక్కడ ముందు కడుతున్న రాజగోపురానికి మనకి సీజీఎఫ్కి సంబంధించి మనం కట్టవలసిన మిగతా మొత్తానికి సంబంధించి వారు కొంతమంది ముందుకు వచ్చి మనకి ఆ యొక్క నిధులు సమకూర్చిన వైనమైతేనేమి, ఇలా అనేక రకాలుగా ఆధ్యాత్మిక చింతన కలిగిన వ్యక్తులు కందుకూరు పట్టణంలో ముందుకొచ్చి సహకరిస్తూ ఉంటే రెండో వైపున దేవస్థాన పాలక వర్గం అలాగే దేవస్థాన ఈవో గారు దేవునికి సంబంధించిన అపారమైన భూములు